そう。येशु प्रभु वेगाका वसुधनो रक्षकुले नेनु वसुधनो रक्षकुले नेनु सार्वत्रिक Oh,
What a wonderful, wonderful day. We all will never forget. After I'm wandered in that place all day, Jesus my Savior I met. Oh, what a tender compassion and prayer. He met the need of my heart. Thank you.
అరే
Song number 28. Thank you.
Thank you.
ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని ఆకాశము నుండి దేవాది దేవుడు లేఖనములో రాసి ఉంచాడు ఆయన స్వకీయులు అంటే ఎవరు దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుని సృజించాడని దైవ గ్రంథములు ఘోషిస్తున్నాయి దేవుడు ఎట్లా ఉంటాడు అంటే నీ లెక్కనే ఉంటాడు నా లెక్కనే ఉంటాడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించిన దేవుడు మానవులతో ఇలా చెప్తున్నాడు నేను పిల్లల్ని కని పెద్దవారినిగా చేస్తని వారు నాపైన తిరగబడి ఉన్నారని సృష్టికర్తయైన దేవుడు మానవులపై మానవుల వైపు చూసి ఇలా చెప్తున్నాడు ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చెను ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదని దేవాది దేవుడు తన కడుపు తరుక్కుపోయిన ఆయక పరిస్థితి దైవ గ్రంథములో ఏమని రాయబడిందంటే ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున జన్మించిన మానవులు నశించుట దేవుని చిత్తము కాదని దేవాది దేవుడు మరి పాప పరిహారం నిమిత్తమై దోష నివారణ నిమిత్తమై పాప ప్రాయశ్చిత్తం నిమిత్తమై దేవాది దేవుడే ఆయొక్క ప్రజాపతిని ఈ లోకానికి పంపించిన ఆయొక్క శుభ సందేశాన్ని అందించేదానికి దేవాది దేవుడు ఆకాశాన్ని చించి తన దేవదూతలను ఈ లోకానికి పంపించిన ఆయొక్క శుభ సందేశాన్ని దూతలు ఎన్నడూ ఎప్పుడు జరగని ఆయొక్క వింత ఆకాశము తెరవబడట దూతలు పరలోకము నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని ప్రకటిస్తూ భూలోకానికి ప్రయాణించి వచ్చారు సమాధానము లేని సమయములో మానవులు పాపములు నశిస్తున్న ఆయన సమయములో దేవాది దేవుడు గొప్ప ఆయొక్క సువార్తను ప్రకటించిన ఆయొక్క శుభ సందేశాన్ని దూతలు తీసుకొని భూలోకానికి ప్రకటిస్తూ వచ్చారు భూలోకములో ఉన్న ప్రజలందరూ భయపడి ఇదేంటి ఆకాశము ఎప్పుడు తెరవబడలేదే ఇప్పుడు తెరవబడింది దూతలు పైకి క్రిందికి ఎక్కుచు దిగుచు ఉన్న ఈ యొక్క సందేశాన్ని 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి ఈ యొక్క సందేశాన్ని పంపించాడు 2000 సంవత్సరముల తర్వాత దేవాది దేవుడు మేఘారూఢుడై మళ్ళీ ఈ లోకానికి రానయించున్నాడనే సందేశాన్ని అందరికీ అందిస్తున్నాం కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది వారు మనసు పొంది సువార్తను నమ్ముడని దైవ గ్రంథములన్నీ ఘోషిస్తూ ఉండగా వారు మనసు అంటే మానవుడు తన శరీరమును అధిగమించి బయటికి రావాలి మానవుని శరీరములో రక్త మాంసములు ఉన్నాయి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని మానవుడు ఉన్న పాటనే పరలోకానికి వెళ్ళలేడని దేవాది దేవుడు ఎంచి రక్త మాంసములలో కూరుకుపోయిన ఆయొక్క పాపమును తొలగించేదానికి పాపం ఎక్కడుందని వెతికినట్లయితే మనం అంటుంటాం పాపము ఎదుటి మనిషిలో ఉంటుంది లేకపోతే పాపం ఎక్కడో ఉంటుంది తప్పు చేసే వారు వేరుగా ఉంటారని కాదు పాపము మానవుల రక్త మాంసములలో ఉన్నదని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉన్నాయి జన్మ పాపము మానవుల్లో ఉన్నదని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉన్న సమయములో జన్మ పాపము ఎంత జటిలమైనదంటే పాపము వలన వచ్చు జీతము మరణమని
దైవ గ్రంథమును ఘోషిస్తుండగా అంటే పాపము చేత జన్మించిన మానవుడు తప్పకుండా బంధలో పోవాలి అంటే మరణమని దైవ గ్రంథములు ఘోషిస్తున్న ఈ యొక్క సమయములు మానవునికి విమోచన ఎక్కడ మానవునికి పాప క్షమాపణ ఎక్కడ మానవునికి దోష నివారణ ఎక్కడని మానవుడు అన్వేషిస్తూ వెదుకుతూ ఏదో ఒక మార్గాన్ని అవలంబించి వెళ్తున్నాడు దేని కొరకంటే పాప క్షమాపణ కొరకు దోష నివారణ కొరకు పాప పరిహారము కొరకండి పాపము అంటే ఏమిటి పాపం అంటే మానవుడు లోకములో రక్తమాంసములలో జన్మించడమే పాపము పాపమునకు ఎలాంటి బడి లేదు ఎవరు పాపము నేర్పించరండి స్వాభావికంగా రక్తమాంసములలో నుంచి వచ్చిన పాపము విముక్తి చేసేదానికి దేవాది దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ఆ యొక్క ప్రజాపతి ఈ లోకానికి నరావతారిగా శరీరము దాల్చి మరి రక్తమాంసములలో జన్మించి ఈ లోకానికి పాపము లేనివాడుగా కన్యక గర్భములో జన్మించిన యేసుక్రీస్తు ప్రభు పాపల రక్షకుడుగా పాప క్షమాపణ కొరకు దోష నివారణ కొరకు ఈ లోకానికి పంపించిన ఆ యొక్క శుభ సందేశాన్ని మీకు అందిస్తున్నాం ఆ యొక్క ప్రజాపతి పాపము లేనివాడుగా ఉండాలి మానవుడు అపార్థము చేసుకొని జంతువుల రక్తము ద్వారా మరి పశువుల రక్తము ద్వారా పాప విముక్తి పొందగోరిన ఈ యొక్క దరిమిళ దేవాది దేవుడు మరి పాపము లేని రక్తమే పాప క్షమాపణ గావిస్తుంది గాని పాపముతో ఉన్న రక్తము పాప క్షమాపణ గావించదని మరి రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని దైవ గ్రంథములు ఘోషిస్తుండగా పాపము లేనివాడుగా అభిషక్తుడుగా రక్షకుడుగా ప్రజాపతిగా కన్యక గర్భములో జన్మించిన యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన ద్వారా పాపము లేని పావన రక్తమును కార్చడము ద్వారా ఆ యొక్క పావన రక్తములు సర్వలోక మానవుల పాప విమోచన దోష నివారణ పాప పరిహారము జరిగిందని ఈ యొక్క ఉదయ కాలమున ఈ యొక్క శుభ సందేశాన్ని మీకు అందజేస్తున్నా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మరణిస్తూ ఆయన పాపాన్ని జయించినాడండి మరణాన్ని జయించినాడండి సైతానును ఓడించినాడండి మానవులను పీడించే ఈ యొక్క మూడు పీడలే కదా పాపమునకు కులము లేదు జాతి మతము భాష విచక్షణ భేదము లేదు ఎవరిని ఉపేక్షించకుండా వెంటాడి పట్టుకుంటుంది అలాగే మరణము కూడా ఎంత మాత్రము కూడా జాతి మతము కులము భాష లేకుండా మంచి చెడ్డ వాళ్ళని ఎరగకుండా ఎంత శ్రేష్టమైన ఆహారం భుజించినా ఎంత మంచి వాళ్ళనైనా ఉపేక్షించకుండా మరణము వెంటాడి మరి పట్టుకుంటుంది ఎలాంటి శ్రేష్టమైన గృహములోనికైనా మరణము ప్రవేశిస్తుంది ఉపేక్షించదు అసలు మరణానికి కనికరము కూడా లేదు అట్టి మరణాన్ని శిలువలో యేసుక్రీస్తు ప్రభు జయించాడు నీ యొక్క మరణము నా యొక్క మరణము శిలువలో జయించిన యేసుక్రీస్తు ప్రభు సైతాను కబంధ హస్తముల నుండి మానవుని విడిపించేదానికి భయభ్రాంతులు చేసే భయపీడితులుగా చేసే ఆ యొక్క సైతాను యొక్క కబంధ హస్తములలో నుండి మానవుని విడిపించేదానికి దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును శిలువలో అప్పగించి ఆయన శిలువలో పాపమును మరణమును సైతానును ఓడించిన ఆ యొక్క గొప్ప శుభ సందేశాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నా మానవుని విడిపించేదానికి దోష నివారణ పాప క్షమాపణ గావించేదానికి పాప పరిహారము గావించేదానికి దేవుడు లోక కళ్యాణము నిమిత్తమై పరలోక ద్వారమును తెరిచేదానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించిన ఆ యొక్క శుభ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నా ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు నిత్య జీవం అంటే మరణము తర్వాత పొందేది అనుకుంటా మరణము తర్వాత ఏమవుతామంటే మరణము తర్వాత తక్కెడో వికెడో అనుకుంటాం మరణము తర్వాత గాలిలో కలిసిపోతాం అనుకుంటాం మరణము తర్వాత అందరు ఎక్కడ పోతే నేను అక్కడ పోతాను అనుకుంటాం అయితే దైవ గ్రంథము బైబిల్ ఏమి చెప్తుందంటే మరణము తర్వాత నిత్య జీవం ఉన్నది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు ఆ యొక్క నిత్య జీవములో ప్రవేశిస్తారు నిత్య జీవం అంటే మరి ఎన్నడు కూడా మరి శాశ్వత కాలము యుగాయుగములు దేవుని యొక్క సన్నిధిలో
పరలోక రాజ్యములు సంతోషించే ఆయొక్క సమయము. లోకములోనైతే 60 గాని 70 గాని సంవత్సరాలు జీవించొచ్చు, గాని యుగాయుగములు పరలోక రాజ్యములో జీవించి ఆయొక్క నిత్య జీవములో ప్రవేశిస్తారు. ఎవరు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచువారు. ఆయన సిలువలో మరణాన్ని పాపాన్ని సైతానును ఓడించాడు. నీ మరణము నీ పాపము నిన్ను వెంబడించే సైతానును ఓడించిన యేసుక్రీస్తు ప్రభువును ఈ దినమున మీకు ప్రకటిస్తూ ఉన్నాం. మానవుడు చేసే వారి తపస్సుల ద్వారా, యాచనల ద్వారా, మంచి పనుల ద్వారా పరలోకాన్ని ఎంత మాత్రము కూడా సాధించుకోలేడు. నీతి కార్యములు చేస్తున్నాం, దాని ద్వారా పరలోకానికి వెళ్ళలేం. శరీరములో ఉన్న రక్త మాంసములను అధిగమించి మానవుడు బయటికి రావాలి అంటే మానవులకు చేత కాదు. కాబట్టి దేవాది దేవుడే ఇట్టి ఏర్పాటు చేసినాడని ఎందరాయనందు విశ్వాసం ఉంచుతారు వారు నశింపక నిత్య జీవం పొందుతారని యేసుక్రీస్తు ప్రభు దైవ గ్రంథములో రాసి ఉంచారు. కలియుగ దేవుడు ఆకాశము నుండి తిరిగి రానయించున్నాడు, ఆకాశ మేఘముల నుండి తిరిగి రానయించున్నాడు. మొట్టమొదట రక్షకుడిగా వచ్చాడు, రెండవసారి మానవులను శిక్షించేదానికి వచ్చాడు. అంతకుముందే అందరూ అంతటా మారు మనసు పొందాలని దైవ గ్రంథములు ఘోషిస్తుండగా 2000 సంవత్సరముల క్రితము దూతలు ప్రకటించారు. ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాం, మా తర్వాత ప్రకటించేదానికి ఎవరు రారండి. ఆకాశము భూమి మహావేండ్రముతో లయమైపోయి గతించిపోయే దినాలు రానయించున్నాయి. పాపం ఒక దిశగా ప్రయాణిస్తుంది, మానవుల్ని భయభ్రాంతులు చేస్తుంది, రోగ పీడితులుగా చేస్తుంది. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. దేవుడు ఆకాశము నుండి కొత్త కొత్త రోగాలు మానవులను మానవుల పైన పంపిస్తున్న కుమరిస్తున్న ఆ యొక్క సమయంలో సృష్టికర్త దేవుని వైపు తిరగాలని, మరి మన సృష్టికర్తను మనం అంగీకరించాలని ఆయన తన స్వకీయులు యొద్దకు వచ్చెను. తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉండగా దేవుని స్వరూపము కలిగిన నీవు, దేవుని పోలిక కలిగిన నీవు నశించుట ఆయనకి ఇష్టము లేక ఆయన కడుపు తరుక్కుపోయి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియులారా, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మనము నశించిపోవుట దేవునికి ఇష్టము లేక రక్షణ మార్గమును, పాపక్షమాపణ మార్గమును, దోష నివారణ మార్గమును నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన దేవుని, దేవాది దేవుని యొక్క శుభ సందేశాన్ని ఉదయ కాలమున అంగీకరించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. మరి విన్న మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆ యొక్క నిత్య రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. ఆయనను నమ్ముకున్నట్లయితే, ఆయన విశ్వాసం వచ్చినట్లయితే మీరు డబ్బు చెల్లించాల్సిన అక్కర్లేదు, యాచనలు చేయాల్సిన అక్కర్లేదు, మరి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. మీరున్న చోటనే ఓ దేవా నేను పాపిని, నా రక్త మాంసములలో పాపమున్నదని చిన్న విన్నపము. నా పాపముల నిమిత్తమే సిలువలో మీరు మరణించినారని, రక్తము గార్చినారని కొద్దిగా నమ్మడము నా హృదయంలోనికి నా రక్షకుడుగా నా ప్రభువుగా రమ్మని వేడుకున్నట్లయితే నీ హృదయంలోనికి వస్తాడు, జీవితమును మార్చివేస్తాడు. కొద్దిపాటి విశ్వాసము, కొద్దిపాటి నమ్మకమే మానవుని హృదయంలో ఉన్న అన్ని సాధనముల కంటే గొప్ప సాధనము నమ్మకము. నమ్మితివా దేవుని మహిమను చూస్తావు, నమ్మితివా పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు, నమ్మితివా శాంతి సమాధానము నెమ్మదిని పొందుతావు. లోకములో లేని శాంతి సమాధానము నెమ్మది యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు ప్రకాశిస్తా ప్రసాదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని యొక్క కార్యాన్ని నీలో నెరవేరుస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు, నిత్య జీవాన్ని నీకు ప్రసాదిస్తాడు, దేవుని ఆశీర్వాదములు నీవు పొందుతావు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. మీరింకా వివరములు తెలుసుకోవాలి అంటే కాకతీయ నగర్లో ఎస్కోలు ప్రార్థన మందిరం ఉంది. మరి ఆదివారము ఉదయము 9:30 గంటలకు ఆరాధన కార్యక్రమం జరిపించబడుతుంది. అధిక వివరములు మీరు తెలుసుకోవచ్చు. మీరందరూ ఆహ్వానించబడుతున్నారు. మీ కొరకై ప్రార్థిస్తా. ప్రశ్న మా దేవా, మేల మా తండ్రి, సర్వశక్తి దేవా, మరొకసారి ఉదయకాల సమయంలో మా ప్రభా ఈ గృహం ద్వారా
మీ వర్ధమానాన్ని మా ప్రభువా ప్రజలకు అందించుటనగా మీ కృపను దయచేయండి. విన్న వచనాలను మా ప్రభువా తెరవండి. మరి ప్రభువా వారి హృదయాల్లో మా ప్రభువా నీ రక్షణ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం మా ప్రభువా. మరి ఇంకా ముందున్నటువంటి మరి మీ పరిచర్యంతట్లో కూడా నీకు నీ తోడును నీ కృపను మాకు దయచేయండి. సాతాన్ అంధకార శక్తులను బంధించండి. నీ కృప చేతనే మా ప్రభువా మరి అనేక గృహాల మీద మరి ఇటువంటి సువార్థను అందిస్తున్నాగా ఏ ఆటంకం లేకుండా మా ప్రభువా సువార్థ కలుగులాగున నీ సహాయం అనుగ్రహించండి. మరొకసారి మా ప్రభువా ఈ కాలనీలో మా ప్రభువా ఇచ్చినటువంటి సువార్థను మా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా గ్రహించలాగున మా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా మా ప్రభువా నిన్ను అంగీకరించలాగున నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి టిఫిన్లు ఇక్కడ చేసుకుని